చిత్రహింసను పెట్టిన భర్త, వంటిళ్లు తప్ప వీధి మొహం కూడా చూడని భార్య, భర్త వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న భార్య, ఇవన్నీ ఒకప్పటి వార్తలు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇలాంటి వార్తలు రివర్స్లో చెప్పుకునే టైం వచ్చేసింది. భర్తలను చిత్రహింసలు పెడుతున్న భార్యలు తెరపైకొస్తున్నారు. ఇప్పటికే భార్య బాధితుల సంఘాలు కూడా పుట్టుకొచ్చాయి. ఎందుకు ఇదంతా చెప్పుకోవాల్సి వస్తుందంటే, మానవత్వం ఏమైంది అని అనుమానం కలిగేలా మేడ్చల్ జిల్లాలో ఓ మహిళ ప్రవర్తించింది. సైన్ పెట్టాలంట, ఎందుకు నా జాగ అమ్ముతున్నారు, సైన్ పెట్టాలంట, నాకేం వేయరంట, దండం చేస్తా, ఇల్లు నేను కట్టినా, ఇల్లుకి ఏం వేయరంట, దండం చేస్తా, ఇక నన్ను తీసుకొచ్చి దాసం పిల్లలు కొడుకులు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు, ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిన, అందరే చేసిన, నన్ను ఆగమాగం చేస్తారు సార్, పుణ్యం ఉంటుంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అంబేద్కర్ నగర్లో భర్తను చిత్రహింసలు పెట్టింది ఓ భార్య. భర్తను గొలుసులతో కట్టి ఓ చిన్న గదిలో ఏకంగా 3 రోజుల పాటు బంధించింది. ఎందుకు కట్టేసారు? సైన్ పెట్టాలంట, ఎందుకు నా జాగ అమ్ముతున్నారు, సైన్ పెట్టాలంట, నాకేం వేయరంట, దండం చేస్తా, ఇల్లు నేను కట్టినా, ఇల్లుకి ఏం వేయరంట, దండం చేస్తా, ఇక నన్ను తీసుకొచ్చి దవసం వేస్తున్నారు. పిల్లలు కొడుకులు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు, ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిన, అందరే చేసిన, నన్ను ఆగమాగం చేస్తారు సారు, పుణ్యం ఉంటుంది. బుడగజంగాల కాలనీలో పత్తి నరసింహ భారతి దంపతులు నివాసముంటున్నారు. నరసింహ సెంట్రింగ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. భార్య భర్తల పేరున 2 ప్లాట్లు కూడా కొన్నారు. కొన్నేళ్లుగా ఆస్తి విషయంలో పత్తి నరసింహ భారతి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యతో పడలేక నరసింహ 7 క్రితం ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. అయితే 3 రోజుల క్రితం భర్త ఆచూకీ తెలుసుకున్న భారతి కుల పెద్దలు, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తీసుకొచ్చింది. తర్వాత ఆయన్ని ఇంట్లో ఓ గదిలో గొలుసులతో కట్టి నిర్బంధించింది. తిండి, నిద్రతో పాటు అన్నీ అవే గదిలో చేస్తూ నరసింహ చిత్రహింసలు అనుభవించాడు. గదిలో ఆయన ఉన్న తన చిత్రవదను ఓ వ్యక్తి సెల్ఫోన్లో వీడియో తీయడంతో విషయం బయటకొచ్చింది. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పత్తి నరసింహను విడిపించి వైద్యం చేయించారు. తర్వాత పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే గొలుసులతో కట్టి చిత్రహింసలు పెట్టిన భార్యను చూసి తోటి మహిళలు తలదించుకుంటున్నారు. సాయం పెట్టాలంట, నాకేం వేయరంట, దండం చేస్తా, ఇల్లు నేను కట్టినా, ఇల్లుకి ఏం వేయరంట, దండం చేస్తా, ఇక నన్ను తీసుకొచ్చి దవసం వేస్తున్నారు. పిల్లలు కొడుకులు. రైట్గా, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్లైన్లో అందిస్తారు. రాణా చెప్పండి, ఆస్తి కోసం భర్తను వేధింపులకు గురిచేసింది ఓ భార్య, మేడ్చల్ జిల్లాలో జరిగింది ఘటన, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? పత్తి నరసింహాన్ని ప్రస్తుతం పోలీసులు వైద్యం పరీక్ష నిర్వహించిన తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అతని స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. అతను ఎందుకు వీరిద్దరికి ఎప్పటి నుంచి సమస్యలు వచ్చాయి, ఎప్పటి నుంచి కూడా ఆయన కుటుంబానికి దూరంగా ఉన్నాడు, అలాగే భార్య ఎలాంటి వేధింపులు చేసింది, నిత్యము ఎటువంటి దాంట్లో కూడా మీకు గొడవలు పడుతున్నారు అనే అంశాలపైన కూడా వాళ్ళు క్వశ్చన్ చేసి ఆయన స్టేట్మెంట్ రికార్డు కూడా చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు పత్తి నరసింహ భారతీయ దంపతులు దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా వీరి మధ్య సరైనటువంటి సత్సంబంధాలు కూడా లేవు. నిత్యము ఉన్నటువంటి సెంటరింగ్ పనిచేసే పత్తి నరసింహ ఆయన సంపాదించినటువంటి 2 ప్లాట్లు ఏమి వస్తున్నాయి, ఆ ప్లాట్లు ఇద్దరు పేరు మీద ఉంది, భారతి పేరు మీద, అట్లా పత్తి నరసింహ మీద. అయితే ఈ ఆస్తిని ఒకటి అమ్మి మరొక ఇల్లు కొనుక్కోవాలనే చోట భారతి, అలాగే ఈ ఆస్తులన్నీ అమ్మి కుమారులకి, కూతుర్లకి అందరికీ కూడా ఇచ్చేసేయాలనేది కూడా మొదటి నుంచి కూడా ఒత్తిడి చేస్తే మొత్తం ఆస్తి అంతా కూడా తన పేరుకి
బదలాయించాలని కూడా భారతి మొదటి చోట ఒత్తిడి చేసింది. ఆ ఒత్తిడి భరించలేక పైగా ఇంట్లో కూడా చాలా చిత్రహింసలు పెట్టేటప్పుడు అప్పుడు కూడా అన్నం కూడా సరిగ్గా పెట్టకుండా తన పైన దాడి చేయించడము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తే ఆ వేధింపులు భరించలేక 1 ఇయర్ పాటు కూడా అతను పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఎక్కడో ఒక చోట ఒక రూమ్ తీసుకుని తను వేరే సెంట్రిక్ పనులు చేసుకుంటూ తన జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే తను ఉన్నటువంటి ప్లేస్ ని కనుక్కున్నటువంటి భారతి అక్కడ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ అందరినీ తీసుకెళ్లి అతను అక్కడి నుంచి తీసుకొని వచ్చి నిన్న ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం తాళాలు వేసి మొత్తం గొలుసుతో ఆయన కట్టేసి పుట్టు పెట్టకుండా చాలా చిత్రహింసలు పెట్టి కొట్టారు. చాలా ఘోరంగా కొట్టినట్టుగా మనకు తెలుస్తుంది. కొట్టినప్పటికీ అక్కడ అరుపులు వినిపించడము తర్వాత ఇట్లా పత్తి నరసింహని ఇక్కడ తీసుకొచ్చారు ఇట్లా బంధించారని తెలుసుకున్న బట్టి స్థానిక ఎంపీటీసీ ఆయన పోలీసులకి వెంటనే ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పోలీసులు అక్కడ రావడం పోలీసులు వచ్చే కొందరికి ఎగ్జాక్ట్ గా అప్పుడు గొలుసులతోనే పత్తినరసింహయ్య ఉన్నాడు. వచ్చిన తర్వాత ఆయన వెంటనే విడిపించి ఆ తాళాలు తీసుకొని అతన్ని వైద్య సహాయం అందించి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఉన్నారో ఎవరైతే భార్యను కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నటువంటి నేపథ్యంగా పడితే అంటే ఈ వేధింపుల్లో కుమారులు కానీ కుమార్తెల పాత్ర ఎంతవరకు ఉందన్నది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఏ ఒక్క ఆస్తి గురించి అయితే వారు ఈ యొక్క ప్రాబ్లం అయిందో ఇంతవరకు చాలా దాశకంగా ఉందో ఇంత దారుణంగా ఒక భర్తని ఒక మహిళ ఈ రకంగా కొట్టియడంతో పాటు గొలుసుతో కట్టేయడం అనే దానిపై కూడా వాళ్ళు ఆ స్టేట్మెంట్ తో రికార్డ్ చేసినటువంటి నేపథ్యం ప్రస్తుతం అయితే కేసు అయితే దర్యాప్తు దశలో ఉంది.